శ్రీకాకుళం జిల్లా రామచంద్రపురం సర్పంచ్ వెంకటరమణపై హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. శ్రీకాకుళం పట్టణానికి చెందిన శాలిని అనే మహిళ ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. శాలిని హనీ ట్రాప్ చేసి సర్పంచ్ నుండి 10 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. మనకి బుల్లెట్ దొరికినా, బుల్లెట్ ఎంటీ షెల్ దొరికినా, అది 7.65 ఎంఎం. ఇమిడియట్ గా పోలీస్ కి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ యాక్షన్ కూడా స్విఫ్ట్ గా జరిగింది. యాజ్ పర్ ది స్టేట్మెంట్ ఆఫ్ కంప్లైనెంట్ ఏ1 ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఏ1 తో ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళని మోటివ్ గా ఎస్టాబ్లిష్ చేయాలి, కానీ ఫిజికల్ గా వాళ్ళు సీన్ ఆఫ్ క్రైమ్ కు వచ్చిన దీనికోసం అన్ని ప్లేసెస్ నుండి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. కమ్యూనికేషన్స్ జరిగిన వాళ్ళ మధ్యలో అది కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఇద్దరు మధ్యలో కంప్లైనెంట్ అండ్ ఏ1 మధ్యలో జరిగిన వార్త వాట్సాప్ కానీ మొబైల్ ఫోన్ కానీ ఇంకా అన్ని ప్లేసెస్లో వాళ్ళ విషయంలో ఎట్లా కనెక్ట్ ఇద్దరు విషయంలో పరిచయాలు అయిన అన్ని ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేసి పూర్తిగా వాళ్ళ మోటివ్ని ఎస్టాబ్లిష్ చేసి జిల్లా శ్రీకాకుళం వన్ టౌన్ ఎస్హెచ్ఓ దీంతో పాటు సిఐ పూర్తిగా ఈ ఇన్వెస్టిగేషన్లో చాలా తొందరగా రెస్పాండ్ అయ్యి ఈ పూర్తి ఇన్వెస్టిగేషన్లో 4 టీం పనిచేసిన దాంట్లో ఒక టీం రూరల్ సిఐ అంబేద్కర్ వాళ్ళతో పాటు వాళ్ళ ఎస్హెచ్ఓ వన్ టౌన్ అదేవిధంగా 2 టౌన్ సిఐని కూడా ఎస్డిపిఓ నిర్దేశ ప్రకారం ఏ2 ఏ3ని ఐడెంటిఫై చేసి వాళ్ళని పికప్ చేయడం జరిగిన ఈ మంచి డిటెక్షన్లో మంచి ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ చూపించిన ఎస్డిపిఓ శ్రీకాకుళం అండ్ పూర్తి ఇన్వెస్టిగేషన్ని సూపర్వైజ్ చేసిన అడిషనల్ ఎస్పీ క్రైమ్ ఈ అందరికీ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ డిటెక్టింగ్ ఈ క్రైమ్ని వెరీ ఫాస్ట్గా. మనకి ఈ ఏ2 దగ్గరికి ఈ స్మాల్ ఆర్మ్ వెపన్ కూడా రికవర్ అయింది. సో ఇది మామూలుగా మనకి కంట్రీ మేడ్ వెపన్స్ ఉంటే సో ఫైరింగ్ థింగ్స్ కానీ ఇంత సాఫిస్టికేటెడ్ లేదు. బట్ ఇది కొద్ది సాఫిస్టికేటెడ్ వెపన్ ఆటోమేటిక్. దాంట్లో ఏ1 ఒక అమ్మాయి ఉన్న ఈ అమ్మాయి గతంలో శ్రీకాకుళంలో ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన శ్రీకాకుళంలో సెటిల్ అయిన ఒక లోకల్ మనిషితో పెళ్లి చేసి అక్కడే ఉంటుంది. అమ్మాయి పేరు శాలిని. మిగతా డీటెయిల్స్ మీ అందరి సమక్షంలో ఉన్న అమ్మాయి విషయంలో అతను కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఓపెన్ చేసిన అమ్మాయి. ఇద్దరి మధ్యలో కంప్లైనెంట్ మనకి ఈ సర్పంచ్ గారు. ఈ అమ్మాయితో పరిచయ లాస్ట్ 5 ఇయర్స్ నుండి ఉంటుంది. సోషల్ వర్క్స్ కానీ అదర్ ఇష్యూస్లో వాళ్ళు పరిచయం అయింది. అమ్మాయి అతన్ని గ్రాడ్యువల్గా హనీ ట్రాప్ చేయడానికి ట్రై చేసిన దాంట్లో అమ్మాయి ఉద్దేశం ఫైనల్గా 18th రోజ్ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఎక్స్ట్రాట్ చేసి డబ్బు కలెక్ట్ చేయడానికి ఉద్దేశం. వాళ్ళు యాజ్ పర్ ప్లాన్ స్టార్టింగ్లో వాళ్ళు ఈ ముగ్గురు దీంట్లో అమ్మాయి అండ్ వాళ్ళు అలెస్ బ్రదర్ కూడా ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళు కలిసి స్టార్టింగ్గా 10 లాక్స్ ప్లాన్ చేసిన తర్వాత 2 లాక్స్కి వచ్చిన. సో 2 లాక్స్ ఎక్స్ట్రాక్షన్ ప్లాన్ వాళ్ళు చేసిన బై హనీ ట్రాపింగ్ ఈ ఆ మనిషిని. వాళ్ళని వాళ్ళు ముందుగా అమ్మాయి అతని బ్రదర్ని శ్రీకాకుళంలో పిలిచి వాళ్ళతో పాటు ఒక మనిషిని కూడా పిలిచిన అతను కూడా ఏ3
ఈ ముగ్గురు కలిసి ఈ అమ్మాయి ప్లాన్ చేసిన క్రైమ్ ని ఎగ్జిక్యూట్ కోసం వాళ్ళు వచ్చిన శ్రీకాకుళం 18th రోజు వాళ్ళ ఆఫీస్ కి వచ్చి అమ్మాయి ఎక్స్క్యూజ్ లో ఉంది రూమ్ తో బాత్రూమ్ కి వెళ్ళిపోయిన అప్పుడు A2 వాళ్ళు A3 వాళ్ళు ఇది ఎగ్జిక్యూట్ చేశారు ఈ రౌండ్ ఫైరింగ్ లో లక్కీగా కంప్లీనెంట్ పారిపోయారు ఒక రౌండ్ ఫైర్ అయినా